नमस्ते वेलकम टू निधि टीवी। तिरुपति दाका पादयात्र चेसिना अमरावती उद्यमकारुलु शुक्रवार बहिरंग सभ निर्वहिंचबोतुन्नारु। चाला पेद्द हाइड्रामा तर्वात हाईकोर्टु अनुमतुलु तेच्चुकोनि मरी वारु सभ निर्वहिस्तुन्नारु। ई सभकु माजी मुख्यमंत्री चंद्रबाबु नायुडु रावडं खरारैंदि। दींतो आकुपच्च कंडुवालु कप्पुकोनि सागुतुन्न उद्यमं मोत्तं पसुपु कंडुवाल प्रेरेपितमे अने संगति बयटपडबोतोंदि। इतर पार्टील నుంచి ఎవరెవరు వస్తారో ఇంకా తేలలేదు। కాకపోతే అమరావతి వారి తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎంత అతి చేస్తే అమరావతి డిమాండ్ కే అంత నష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు। అమరావతిలో మాత్రమే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్ తో సాగుతున్న పోరాటం ఉద్యమాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రేరేపిత స్పాన్సర్డ్ కార్యక్రమాలే అనే వాదన తొలి నుంచి ఉంది। తెలుగుదేశం వాళ్ళు ఆ ఉద్యమానికి బహిరంగంగా తమ పార్టీ పచ్చరంగు పొలమడడానికి ఇష్టపడలేదు। కానీ ఉద్యమకారులంతా తామందరూ రైతులే అని బిల్డప్ ఇవ్వడానికి ఆకుపచ్చ కండువాలతో దీక్షలు చేసేవారు। కానీ వాళ్ళు ఓ పెద్ద కార్యక్రమంగా సుదీర్ఘమైన అమరావతి టు తిరుపతి పాదయాత్ర ప్రారంభించిన తర్వాత అసలు రంగులు బయటపడ్డాయి। దారి పొడవునా ప్రతి చోట తెలుగుదేశం నాయకులే వారికి సకల ఏర్పాట్లు చేశారు। అన్ని హంగులు సమకూర్చారు। విందులు ఆలయాల్లో దర్శనాలు ఏర్పాటు చేశారు। ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమమని స్పష్టంగా బయటపడింది। మధ్యలో అమిత్ షా గట్టిగా అదిలించడంతో కొంతమేరకు బీజేపీ శ్రేణులు మన ముక్కరము ఐసోలేట్ అయిపోతామేమో అనే భయంతో జనసేన వర్గాలు మొక్కుబడిగా అడుగుపెట్టాయి। ఇప్పుడు బహిరంగ సభ వంతు వచ్చింది। ఈ సభలో చంద్రబాబు నాయుడు అమరావతి నా డ్రీమ్ ప్రాజెక్ట్, నా ఘనత, నేను రాష్ట్రానికి ఇచ్చిన కానుక లాంటి ప్రగల్భాలు పలికితే మాత్రం అసలే చంద్రబాబు నాయుడు ముద్ర అనేది రాష్ట్రంలోనే లేకుండా చేయాలని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మరింతగా కాలుతుంది। ఇప్పుడైతే శాసన రాజధాని అని ఒక పదం కేటాయించి అమరావతికి కొంత విలువ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు। ఈ సభలో అమరావతి మొత్తం తన ఘనతే అని చాటుకునేలా చంద్రబాబు అతి చేస్తే మాత్రం జగన్ మోహన్ రెడ్డి మరింతగా ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నమే చేస్తారు। ఆ రకంగా చంద్రబాబు నాయుడు వల్ల అమరావతి ప్రాంతవాసుల కోరికకు మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది। ఈ సభలో చంద్రబాబు సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి వాస్తవమైన డిమాండ్ ను వినిపిస్తారని అనుకోవడానికి కూడా వీలేదు। చంద్రబాబుకు ఎప్పుడూ ప్రజా ప్రయోజనం నెరవేరడం కంటే రాజకీయ స్వార్థమే ఎక్కువగా ఉంటుంది। జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలనే దుగ్ధ ఒకటే ఉంటుంది। సంకుచిత ఆలోచనలతో మాట్లాడకుండా విశాల దృక్పథంతో 17 నాటి తిరుపతి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడితే అమరావతి వారికే లాభం।